ఏం చెందాను రా చంద్ర ఇదే మా నాన్నమ్మ గారు ఈ ఊరుని చెప్పలేదు నీకు అంత కంగారు ఎందుకు చెప్పాగా నీకు వచ్చిన సర్ప్రైజ్ ఉంది దా చెప్తా కమ్ కమ్ చంద్ర నువ్వు అక్కడ వెయిట్ చేయి నేను వెహికల్ అరేంజ్ చేస్తా థాంక్స్ పాపు పర్లేదండి మీ అమ్మ వెయిటింగ్ రూమ్ దగ్గర ఉందండి ఆ వెళ్తా ఏ హరి హైరా ఏ హై రే వచ్చినందుకు చాలా థాంక్స్ రా రే ఫస్ట్ డబుల్ తీసుకెళ్ళి స్టేషన్ లో కట్టేసి అనే కేస్ కొట్టించండి ఓకే అదేంట్రా నువ్వు రావట్లేదా లేదురా నాకు చిన్న పని ఉంది రే చాండోల్ దొద కలిసాం కలిసి వెళ్దాం రా లేదురా నేను రాలేను చెప్పేదేనండి మీరు లే లగేజ్ మాకి ఇదిగో ఏమా బావున్నావా ఎవరి కోసం అమ్మా ఎదురు చూస్తున్నా హరి హరి ఆహా హరి లేడమ్మా వాడు రాడు నిన్ను తీసుకురమ్మని వాణ్ణి నేనే పంపించాను వాడికి రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు నువ్వు పద ఒరేయ్ పట్టుకోండిరా దాన్ని పట్టుకోండిరా ఎప్పుడు మీరే గెలుస్తారండి సార్ మేధవన్ అలాగే గెలుస్తారా ఒరేయ్ ఆ సరే గాని మీ అందరికి ఒక టెస్ట్ పెడతాను అలాగే సార్ దాంట్లో గెలిచినోడు నా తర్వాత మేధవన్ ప్రూవ్ అవుతుందిరా ఓకే ఈ కాయిన్ కరుగుతుందా కరగదా కరగదండి కరుగుతే మీరు ఎందుకు వేస్తారు ఈ మధ్యన నీకు ఐక్యూ బాగా పెరిగింది రోయ్ సరే ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పండి అనుకోండి సూర్యుడు పడమర ఉదయించును ఇలాంటి గొప్ప అబద్ధం ఇంకోటి చెప్పాలరా మీరు దొంగల్ని బాగా పట్టుకుంటారు బలే అబద్ధం చెప్పారా నువ్వు నీకు మధ్య బాగా బలిసింది రోయ్ ఎప్పుడు మీరే కదా గెలిచేది తొందరగా ఆడండి సార్ ఇక్కడ ఎస్ఐ కదా ఎవరండి నీ కళకు నా ఎస్ఐ ఎలా కనబట్టలేదా అది కాదు సార్ హైట్ తక్కువ అని అనుమానించుకు ప్రాబ్లం ఏంటో తొందరగా చెప్పు ఇక్కడ పెద్ద టెస్ట్ జరుగుతుంది సార్ ఈ ఊర్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారండి
అర్థమైంది ఇలాంట దాంట్లో దేంట్లోనే ఇరికిస్తావని ఇప్పుడు దీంట్లో నేను ఏలిడితే దుర్గాదేవ్ గారిని నక్సలైట్స్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఎదురు కాల్పుల్లో చచ్చి ఊరుకుంటాను సార్ అది కాదు నేను చెప్పేది ఒక ఏంటి ఎస్సీ గారు ఇచ్చారు అమ్మగారు 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 అదేనండి బండి ట్రబుల్ ఇస్తాను ఏంటండి ఎందుకు అలా చూసి అలా కంగారు పడిపోతున్నారు కిడ్నాప్ చేసింది ఈవిడే కిడ్నాపా ఎవరు బాబు నువ్వు నేను ఎవరా కనీస చందన అంటే ఎవరో తెలుసా చందన ఎవరు బాబు ఎస్సగారు ఇవి టోటల్ ఫ్రాడ్ లా ఉంది చందనని అమ్మని స్విట్జర్లాండ్ నుంచి ఇండియా తీసుకొచ్చి ఆవిడకి అప్పు చెప్తే నాకు 10 లక్షలు ఇస్తానండి నేను చందనని తీసుకొచ్చి ఆవిడ ఎస్సగారు మీకేమనిపిస్తుందో గానీ నాకు మాత్రం పాపం తన పిచ్చాస్పత్రి నుంచి పారిపోయి వచ్చాడేమో అని అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అమ్మగారు సార్ ఇప్పుడు అమ్మ ఇంట్లోనే ఉంది అంత ఖచ్చితంగా చెప్తున్నాడు మీరు లోపలికెళ్ళి వెతకండి ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్ళండి ఎందుకండి అమ్మగారు అది పర్వాలేదండి భలే వారే వెళ్ళండి బాబు నువ్వు వెళ్ళు సరే మీ ఇష్టం అమ్మా నువ్వు వెళ్ళవా వెళ్ళు బాబు వెళ్ళు నువ్వు కూడా వెళ్ళరా సరే సరే చంద్ర ఏం బాబు అమ్మాయి దొరికిందా సార్ జసేకర్ కావాలంటే ఆవిడ నాన్నగారిని అడగండి నేను డబ్బులు తీసుకున్నప్పుడు ఆయన ఉన్నారు ఏమండి మీరని చెప్పండి వాడా వాడు పాలేరు నీకు పోలీసులు భయపడ్డంత మాత్రం ఊరుకుంటా అనుకుంటావా ఈ ఊరి ఎమ్మెల్యే ఎంపీలకి కంప్లైంట్ ఇస్తాను ఇతనే ఏరియా ఎంపీ ఆడేదో కంప్లైంట్ ఇస్తానంట రాసుకో చందన కోసం నన్ను పావులో వాడుకున్నావు కదా తను లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళం దొరకదేవి ఇంతవరకు ఎవ్వడు నన్ను పేరు పెట్టి పిలవలేదురా నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావా తమ్ముడు అమ్మగారు వీడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు రావాయి కదండి అమ్మాయి రావాయి చెప్పేది నువ్వు చెప్పేది ఒక నిమిషం వింటారు రావయ్యా సార్ అది కాదు అమ్మాయి ఇక్కడ ఎక్కడ ఉందండి రావయ్యా నా మాట విను సార్ ప్లీజ్ సార్ నా మాట నమ్మండి ఆ దుర్గాదేవి చందన్ ఇక్కడ ఎక్కడ దాచుంటుంది ఏమయ్యా ఆవిడ నీకు బొట్టు పెట్టాక చందనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఈ బొట్టు గిట్టి అసలు ఏంటండి అవునైనా వాళ్ళు బొట్టు పెడితే భయపడిపోలా ఇది గుళ్ళో పోదారి పెట్టే బొట్టు కాదయా బలి తీసేప్పుడు మేకపోతుకు పెట్టే బొట్టు ఇదిగో స్కూల్లో నేను లెక్కల్లో ఫస్ట్ కానీ వీళ్ళు నరికేసిన తలకాయలు ఎన్నో లెక్క పెట్టడం ఎప్పటి వరకు నా వాళ్ళ కాలేదు ఇదంతా నాకు అనవసరం చందన్ తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను Thank you.